వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వాలంటీర్లు వాళ్లను మాయం చేశారని, అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలన్నీ అబద్దాలని లోక్సభ సాక్షిగా తేలిపోయాయని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. నిన్న లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో 2019 నుంచి ఏపీలో అమ్మాయిల మిస్సింగ్పై టీడీపీ లోక్సభ సభ్యులు బీకే పార్థసారథి లావకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గణాంకాలతో సహా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వడాన్ని వారు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండటం, పోలీసులు స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో వారి వద్దకు వచ్చి స్వేచ్ఛగా బాధితులు ఫిర్యాదులు చేయగలిగారని బండి సంజయ్ లోక్సభలో చెప్పడాన్ని వైసీపీ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బండి సంజయ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మిస్సింగ్ కేసులకు పలు కారణాలు ఉంటాయని పేర్కొంది. పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు తదితర కారణాలుంటాయని అభిప్రాయపడింది. ఈ ఘటనలన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తున్నారని గుర్తు చేసింది. ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వైసీపీ నేతలు మండిపడిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.